కెనడా పశ్చిమ ప్రావిన్స్ బ్రిటిష్ కొలంబియాకు చెందిన కార్గో నౌకలో మంటలు చెలరేగాయి మైనింగ్ కు సంబంధించిన రసాయనాలతో వెళుతున్న నౌకలోని కంటైనర్ల నుంచి శనివారం మంటలు చెలరేగినట్లు కెనడియన్ కోస్ట్ గార్డ్ అధికారులు తెలిపారు వెంటనే చర్యలు చేపట్టిన అధికారులు పడవల సాయంతో మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు ఆదివారం మంటలు అదుపులోకి వచ్చినట్లు వెల్లడించారు నౌక నుంచి పదహారు మంది సిబ్బందిని శనివారం సురక్షితంగా బయటకు తీశారు వాంకోవర్ ద్వీపానికి దక్షిణ తీరంలో కొన్ని కిలోమీటర్ల దూరంలో నౌక ప్రమాదానికి గురైనట్లు అధికారులు తెలిపారు వాంకోవర్ ద్వీపానికి గాని మిగతా నౌకలకు గాని ఎలాంటి ఆటంకం లేదని స్పష్టం చేశారు వాతావరణం అనుకూలించక శుక్రవారం సముద్రంలో పడిపోయిన నలభై కంటైనర్లను గుర్తించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు